नमस्ते अंडी, वेलकम टू माय प्रॉपर्टी फंड। ఈరోజు నేను చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి G+1 ఈస్ట్ ఫేస్ హౌస్ అండి। ఎవరైతే నార్మల్గా వాళ్ళు ఉండుకుంటూ రెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం, అలాగే పూర్తిగా రెంటల్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి। దయచేసి వీడియో పూర్తిగా చూడండి, అంత ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను। ఇది వచ్చేసి మనకి 144 square yards అండి। చెప్పినట్లుగా G+1 2 BHK కింద మరియు పైన కూడా 2 BHK అండి। వాటర్ సోర్స్ వచ్చేసి పూర్తిగా మనకి బోర్, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది। ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి। మనకి అరౌండ్ 2500 SFT అండి। చూడొచ్చు ఇది హాల్ అండి, అలాగే చెప్పినట్లుగా 2 BHK అండి। 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ కింద పోర్షన్లో మరియు పైన కూడా। ఇది వచ్చేసి మనకి పూర్తిగా ప్రస్తుతం అనేది పూర్తి వర్క్ అనేది అయిపోయింది, ఆల్మోస్ట్ మీకు 95% అయిపోయింది। ఇంకా కొంచెం చిన్న మైన్యూర్ వర్క్ అనేది పెండింగ్లో ఉన్నాయి। ఇది వచ్చేసి మనకి హాల్ నుంచి మనకి బెడ్రూమ్ 1 అండి। ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। చూడొచ్చు మీరు పూర్తిగా అనేది ఫాల్స్ సీలింగ్ చేయడం జరిగిందండి, నీట్గా ఫినిషింగ్ కూడా చేశారు। ఇన్ ఫ్యూచర్ మీరు దానికి కబోర్డింగ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు। చూడొచ్చు మీరు మనకి ఫ్లోరింగ్ అనేది కూడా మార్బుల్ యూస్ చేయడం జరిగిందండి, మధ్యలో గ్రానైట్ కూడా వాడారు। చూడొచ్చు ఆ ఫినిషింగ్ అనేది కూడా చాలా ఆర్చ్ కానీ బ్యూటిఫుల్గా ఉందండి। ఇది వచ్చేసి మనకి పూర్తిగా అన్ని పర్మిషన్స్ అనేవి ఉన్నాయండి ఈ హౌస్కి। ఇది వచ్చేసి మనకి HMDA వెంచర్లో ఉందండి। చూడొచ్చు ఇది అనేది మనకి బెడ్రూమ్ 2, మాస్టర్ బెడ్రూమ్ అండి। దీంట్లో మనకి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। చూడొచ్చు ఆ ఫాల్ సీలింగ్ కానీ ఫినిషింగ్ పూర్తిగా। ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్ రూమ్ అండి, ఇంకా దాంట్లో అయితే ఫిక్స్ చేయలేదు మనకి। దీంతోపాటు మాస్టర్ బెడ్రూమ్లోనే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి। ఇది వచ్చేసి మనకి కామన్ వాష్ రూమ్ అండి। చూడొచ్చు మీరు ఇది బిట్వీన్ హాల్కి మనకి బెడ్రూమ్కి ఎంట్రన్స్ మధ్యలో ప్రొవైడ్ చేశారు। ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి, టైప్ ఆఫ్ ఓపెన్ కిచెన్ మనకి ప్రొవైడ్ చేశారు చూడొచ్చు। చూడొచ్చు మనం డైనింగ్ ఏరియా అనేది చాలా స్పేసియస్గా ప్రొవైడ్ చేశారు, అక్కడ మనకి స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు। ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి, వెంటిలేషన్ ఫ్రీ ప్రొవైడ్ చేశారు పూజా రూమ్ అనేది కూడా। మనం చూసుకున్నట్లయితే కిచెన్ అనేది ఓపెన్ కిచెన్తో పాటు మనకి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, సో మనకి వెంటిలేషన్కి చాలా స్కోప్ ఉంటుంది చూడొచ్చు మీరు। చూడొచ్చు ఇది ఫైనల్గా మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి। చూడొచ్చు మనకి ఇది వే 2 ఫస్ట్ ఫ్లోర్, అలాగే గ్రిల్స్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ యూజ్ చేయడం జరిగింది, స్టెప్స్ అనేవి మార్బలింగ్ చేయడం జరిగిందండి। చూడొచ్చు పూర్తిగా మనకి బాల్కనీలో కూడా యూజ్ చేశారు సేమ్ స్టెయిన్లెస్ స్టీల్ మనకి, అలాగే వుడెన్ వర్క్ వచ్చేసి టేక్ యూజ్ చేయడం జరిగిందండి పూర్తిగా విండోస్కి అలాగే డోర్స్కి। చూడొచ్చు ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ అండి, యాజ్ యూజువల్ సేమ్ అండి ఇది కూడా, కింద ఎట్లయితే ప్రొవైడ్ చేశారో 2 BHK 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇక్కడ మనకి। చూడొచ్చు మీరు విండోస్ చాలా వెంటిలేషన్ ఫ్రీ ప్రొవైడ్ చేశారు। చూసుకున్నట్లయితే ఇది మనకి టీవీ లాంజ్ ఏరియా, ఇది వచ్చేసి మనకి ఆర్చ్ ఎలాగైతే మనకి చూసామో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి। సేమ్ యాజ్ యూజువల్ మనకి ఇది టైప్ ఆఫ్ ఓపెన్ కిచెన్ ప్లస్ మనకి బిట్వీన్లో వాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఈ
మనకి ఏదైతే పూర్తిగా యాజ్ యూజువల్గా ఫాల్ సీలింగ్ అనేది పూర్తిగా చేశారండి. హౌస్ మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. ఈ మనకి ఈ ఇల్లు అనేది పూర్తిగా 100% వాస్తు ప్రకారంగా కట్టడం జరిగిందండి. చూడొచ్చు మీరు కిచెన్లో మనకి షెల్ఫ్స్ అనేవి కూడా చాలా ప్రొవైడ్ చేశారు. మనకి ఏంటంటే ఇక్కడ మనకి కిచెన్లో ఎగ్జిట్ డోర్ అనేది లేదండి. ఏదైతే కింద ప్రొవైడ్ చేశారో అలా మనకు పైన అయితే లేదు. ఇది వచ్చేసి మనకి వే టు మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఆల్రెడీ మీరు చూడొచ్చు ఇండియన్ స్టైల్లో ఫిక్స్ చేసి ఉంచారు, అది కామన్ వాష్రూమ్లో. చెప్పినట్లుగా ఇది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్తో చాలా స్పేషియస్గా ఉంది, చూడొచ్చు మీరు. ఇన్ ఫ్యూచర్ మీరు ఇది ఫాల్ సీలింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ దీన్ని కబోర్డింగ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, మీరు చేసుకోవచ్చు. చూడొచ్చు ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మనకు వచ్చేసి ఎక్కడంటే కనుక రోజ్ ప్రైడ్ ఎన్క్లేవ్ అండి, దమ్మాయిగూడలో. హెచ్ఎండి వెంచర్ అండి, అన్ని అనుమతులు అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మీరు లోన్ కోసం వెళ్ళాలనుకున్నా కూడా లోన్ పాసిబిలిటీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 88 lakhs అండి, నెగోషియబుల్. ఎవరైతే రెంటల్ ఇన్కమ్ కోసం కానీ ఎవరైనా ఉండి వాళ్ళు ఉండడానికి కానీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నా కానీ మంచి ఆప్షన్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను, దయచేసి కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇన్ కేస్ ఎవరైనా కూడా అడ్వర్టైజ్ చేయాలనుకుంటే కనుక ప్రాపర్టీ దయచేసి నా కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ అండి.